అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విశాఖ నేవల్ డాక్యార్డ్లో తమ భర్తలకు రక్షణ లేదని చెప్పి సుమారు దగ్గర 200 మంది మహిళలు నేవల్ డాక్యార్డ్ మెయిన్ గేట్ దగ్గర అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు, ఏంటి వీళ్ళు డిమాండ్లు ఏంటని చెప్పి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎందుకు మీరు ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు చెప్పండి. సార్, మా డిమాండ్లు అంటూ ఏమీ లేవు, ఓన్లీ మా హస్బెండ్కి సెక్యూరిటీ కావాలి, సేఫ్టీ కావాలి. సర్దార్ వల్లభాయ్ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు, దానివల్ల వేరే వే ఇచ్చారు. ఆ వేలో చాలా వెహికల్స్ ఎక్కువ, చాలా క్రౌడ్ ఎక్కువ, రోడ్డు కూడా సరిగ్గా లేదు. లేకపోవడం వల్ల వచ్చేది వర్షాకాలం. ఆల్రెడీ 1 వీక్లో చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, 2 చనిపోయారు, యాక్సిడెంట్ అయ్యి మొత్తం 7 యాక్సిడెంట్లు అయ్యాయి, 2 చనిపోయారు. మాకంటూ ఏమీ లైఫ్ సెక్యూరిటీ లేదు. మేము అడిగే మాకు డిమాండ్ అంటూ ఏమీ లేదు, జస్ట్ గోస్తానికి అది గేట్ ఓపెన్ చేయండి. ఆ ఓన్లీ ఒక్కటి మాత్రమే మేము అడుగుతున్నాం, ఆ గేట్ ఓపెన్ చేయండి. ప్రైవేట్ వాళ్ళకి ఓపెన్ చేస్తున్నారు, డిఫెన్స్కి సంబంధించిన వ్యక్తులకు మాత్రం ఓపెన్ చేయడం లేదు గేటు. ఎందువల్ల రీజన్స్ అర్థం కాదు. చెప్పండి, ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మొత్తం 500 అండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేఘాద్రిపేట క్వార్టర్స్లో ఉన్న హస్బెండ్స్, వీళ్ళ హస్బెండ్స్, మేమైతే ఎంప్లాయీస్గా కోఎంప్లాయీగా మా యొక్క కోఎంప్లాయీని శుక్రవారం నాడు సాయంత్రం మేము లాస్ అయ్యామండి. ఎందుకంటే ఆ రోజంతా వర్షం, దారి కూడా సరిగ్గా లేదు. ఇక్కడ ఎస్బీసీ గేట్, ఇక్కడ ఎస్బీసీ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎస్బీసీ ముందు గేటు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్కి 9 మంత్స్ అని చెప్పారు, 9 మంత్స్ అని చెప్పారు. ఈ 9 మంత్స్లో మేమైతే 2 మంత్స్ 3 మంత్స్ నుంచి సేమ్ ఎలాగైతే ఉందో ఇప్పటికీ కూడా అంతవరకు మాత్రమే కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. ఏమాత్రం కన్స్ట్రక్షన్ కూడా త్వరగా ఏమీ లేదండి, అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ కూడా మేము అలాగే చూస్తున్నాము. ఈ చూసేలోపు మా యొక్క ఎంప్లాయీ ఒక అతను శుక్రవారం నాడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న బాబు అండి, 6 నెలల బాబు, వాళ్ళ మిస్సెస్కి కూడా సిజరీన్ అయింది, వాళ్ళ యొక్క భర్తను కూడా చూడలేని పరిస్థితి అయిపోయింది ఆవిడికి రాలేక. ఎందుకంటే ఆ 6 మంత్స్ బేబీ, ఆ యొక్క ఆపరేషన్ అయిన అమ్మాయి ఏ విధంగా భర్తను చూడడానికి వస్తుందండి? దిలీప్ కుమార్ అబ్బాయి పేరు, మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయిని మేము అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకునే కాబట్టి మేమందరం ఈరోజు ఈ ఎంప్లాయీస్ తాలూకా వైఫ్లు, మా యొక్క ఎంప్లాయీస్, మేమందరం కూడా యూనియన్ వాళ్ళు మొత్తం అందరూ కూడా మార్నింగ్ 4 o'clock వీళ్ళందరూ వచ్చి మేమందరం 7కి వచ్చాం. ఇప్పటి వరకు కూడా మేము ధర్నాల్లో పాల్గొవలసి వస్తుందండి. ఎందుకంటే డే బై డే ఏ టైంలో మేము ఇంటికి సేఫ్గా వెళ్తామో లేదో కూడా మాకు తెలియలేని పరిస్థితి. మా లేడీ ఎంప్లాయీస్కి అయితే ఇంట్లో వంట చేసుకొని మళ్ళీ ఇంటికి గాబరాగా ఈ టెన్షన్లో వెళ్ళి, ఆ టెన్షన్లో పిల్లలు ఇంటి దగ్గర వదులుకొని మీ రోడ్లు తిన్నంగా లేక పెద్ద పెద్ద ట్రక్కులు, ఆ ట్రక్కులు ఏంటంటే పోర్ట్ అండి, పోర్ట్ మీద అక్కడ అన్నీ కూడా కెమికల్స్, అన్నీ కూడా యూరియా, ఇవన్నీ కూడా కింద పడి వర్షానికి ఆ ముద్ద అయిపోయి ఆ టైర్లు అన్నీ జారడం వల్ల ఇప్పుడు యాక్సిడెంట్ అయిన అబ్బాయి, చనిపోయిన అబ్బాయిని కూడా మేము అలాగే లాస్ అయ్యామండి. బండి స్కిడ్ అయిపోయింది. మార్నింగ్ గాబరా టెన్షన్గా వస్తామండి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా మా లేడీస్ కూడా ఇంట్లో వంటలు చేసుకొని భర్తని పిల్లల్ని అందరికి కూడా అన్నీ చూసుకొని మేము టెన్షన్గా రావడం, మళ్ళీ టెన్షన్గా వెళ్ళడం, మేము ఇంటికి సేఫ్గా వస్తామో లేని పనిస్తే ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని చేతులు అరచేతుల్లో పెట్టుకొని మేము డ్యూటీకి వెళ్ళడం కానీ డ్యూటీకి రావడం కానీ జరుగుతుందండి. ఈరోజు మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు ఎస్బీసీ గేటు ఓపెన్ చేస్తే, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయినంత వరకు ఎస్బీసీ గేట్ ఓపెన్ చేస్తే మేము అందులో సేఫ్గా వచ్చి సేఫ్గా ఇంటికి వెళ్తాం, చక్కగా వర్క్ చేసుకుంటాం. అంతకుమించి మా డిమాండ్స్ ఏమీ లేవు. ఈరోజు ఉదయం సుమారు దగ్గర 2 గంటల నుంచి అయితే మీరు చేస్తున్నారు, ఈ ఆందోళన చేస్తున్నారు. ఓకే, ఉదయం తెల్లవారు 6 గంటల నుంచి మీరు అయితే ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేవల్ డాక్ యార్డ్ యాజమాన్యం వచ్చారా, మీకేమైనా భరోసా ఇచ్చారా? ఇచ్చారండి, వచ్చారండి. వచ్చిన తర్వాత ఏంటంటే మాట్లాడతాము, మీరు ఇప్పటికి వెళ్ళండి అని చెప్పారు. లేదు, మళ్ళీ ఏఎస్డి గారు వచ్చిన తర్వాత మేము చెప్తామని చెప్పి ఇప్పుడు 3 లేడీస్, మా తరపు నుంచి 3 లేడీస్ వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, మాట్లాడడం జరుగుతుంది ప్రస్తుతానికి. అదండి, ఆ యొక్క మాకు రిజల్ట్ వచ్చినంత వరకు, ఆ జస్టిస్ వచ్చినంత వరకు మేము ఇక్కడ అందరం కూడా నిలబడి ధర్నా చేసి అందరూ కూడా ఐక్యంగా ఒకే మైండ్లో ఉండి మాకు రోడ్డు జాగ్రత్త, రోడ్డు ఒకటి మాకు ఎస్బీసీ గేట్ మాకు ఇస్తే మేము సేఫ్గా ఉంటామని చెప్పేసి కంఫర్ట్ కాదండి, సేఫ్టీ, మా ఫ్యామిలీ సేఫ్టీ, మేము సేఫ్టీ, ఒక ప్రాణాన్ని కోల్పోలేమండి. క్లోజ్ చేయడం వల్ల మీరు ఎన్ని కిలోమీటర్లు ఆల్రౌండ్ తిరిగి రావాల్సి వస్తుంది? మొత్తం 17. నేనైతే మామూలుగా 8 కిలోమీటర్స్ వచ్చేదాన్ని అండి, కంచరపల్లి నుంచి వచ్చి 17 కిలోమీటర్లు మేము దూరం వస్తున్నామండి. వన్ సైడ్ 34 కిలోమీటర్ల దూరం అండి, 34 కిలోమీటర్ల దూరం బోత్ సైడ్స్. మొత్తం ఒకేసారి 10,000 మంది ఈ ట్రక్కుల వెనకాల రావడం.
క్లాక్ లోపల మేము రావాలి. మేము వచ్చింది కూడా 8 o'clock లోపల రావాలి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళినప్పుడు రాబోయేది ఇప్పుడు చలికాలం, బేగా సూర్యాస్తమయం అవుతుంది. రోడ్లు చూస్తే ఇప్పుడు వర్షాకాలంలోనే ఎక్కడ నీటి గొంతుల్లో ఎక్కడ ఏటు ఉన్నాయో లేదు, తెలియదు. రోడ్లు సరిగ్గా లేవు. ఇంత కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళి రావడానికంటే ప్రాణాలు అరచేట్లు గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నాము. ఇది ఒక్క బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వెళ్ళే వచ్చే వాళ్ళకి అట్లీస్ట్ మాకు సేఫ్టీగా ఉంటుందని ఈరోజు మా ప్రార్థన. సేఫ్టీగా తెల్లవారు ఎప్పుడో వస్తామండి. ఇంటికి వెళ్ళిన వరకు ఇదే టెన్షన్తో ఉండాలి, అదే టెన్షన్తో అదే దీంట్లో వెళ్తాము. ఆల్రెడీ లేట్గా వెళ్తున్నాము, ఇంకా లేట్. ఈరోజు చిన్నపిల్లలతో సహా లేడీస్ వచ్చి కూర్చున్నారంటే దీనికి కారణం ఒకే ఒకటి, ఈరోజు ఇద్దరు కోల్పోయాము మా సహచరుల్ని. ఇద్దరిని కోల్పోయాము. అదే మనతో పాటు ఈ ధర్నాలో మహిళలు 200 మంది పాల్గొన్నారు. అయితే చంటి పిల్లలతో తల్లులు కూడా రావడం నిజంగా ఇక్కడ చూడడానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మనం బోలే మేడం, హమ్ లోగ్ మార్నింగ్ 5:30 సే ఇధర్ బైఠే హై, బచ్చే కో ఘర్ పే ఛోడ్ కే ఏక్ బచ్చే కో లేకే ఆయే, దో బచ్చే మేరా ఘర్ పే హై ఔర్ హమ్ లోగ్ ఇధర్ బైఠే హై. హస్బెండ్ సేఫ్టీ కే లియే బస్ SBC గేట్ ఆప్ లోగ్ ఓపెన్ కర్ దీజియే. హమ్ లోగ్ కా యహీ మాంగ్ హై, ఆప్ లోగ్ మాంగ్ కో పూరా కీజియే. 5:30 బజే సే హమ్ లోగ్ బైఠే హై, అభీ తక్ కోయి భీ ఇధర్ కోయి భీ కుచ్ మామ్లా మత్లబ్ కి కోయి భీ ఆగే నహీ ఆ రహా హై. హమ్ లోగ్ కే సపోర్ట్ మే కోయి భీ ఆగే నహీ ఆ రహా హై. హమ్ లోగ్ కో సపోర్ట్ కీజియే ఔర్ హమ్ లోగ్ కా మత్లబ్ మాంగ్ పూరా కీజియే. SBC గేట్ కో ఓపెన్ కీజియే. హస్బెండ్ SBC గేట్ ఖోల్ దీజియే హస్బెండ్ కా సేఫ్టీ కే లియే. క్యూంకి జిస్ రాస్తే సే ఆ రహే హై, జిస్ రాస్తే సే ఆ రహే హై వో సేఫ్టీ నహీ హై. హర్ చౌథే దిన్ తీసరే దిన్ ఉస్పే సిర్ఫ యాక్సిడెంట్ హోతే జా రహా హై. కిసీ కా హాత్ పైర్ టూట్ రహా హై తో కిసీ కా కుచ్ టూట్ రహా హై. ఇసీ కే లియే హమ్ లోగ్ కే హస్బెండ్ కే లియే సేఫ్టీ కే లియే ఆప్ లోగ్ SBC గేట్ ఓపెన్ కర్ దీజియే. बोले मैडम बोले, वही जो भाभी बोल रहे वही हम लोगों को भी वही ही चाहिए. वही उनको मत या बोले मैडम, वही हम मेगाद्री बेटा से आए हैं, हमको बस SBC गेट खोल दीजिए और हमारे हस्बैंड लोगों को सेफ्टी दीजिए वही. అయితే ఈ సందర్భంగా మహిళలతో పాటు ఎవరైతే ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉన్నారో, కొంతమంది ఇందులో మహిళలు కూడా ఈ డాక్యార్డ్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అలాగే ఈ మనతో పాటు జెంట్స్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏమంటారు చెప్పండి, ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్నారు ఈ యొక్క బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల ఎటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు. సుమారుగా ఈ 20 రోజులుగా 5 మంది యాక్సిడెంట్ అయ్యి జరగడం జరిగింది. వాళ్ళకి కాల్ ఫ్రాక్చర్ అయ్యి రేపు డ్యూటీకి వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అదేవిధంగా ఒక మిత్రుడిని కోల్పోవడం జరిగింది. మిత్రులారా, మనందరికీ తెలుసు ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల సుమారుగా 10,000 మంది ఒకే దారిలో రావడం వల్ల ఉదయం 8 గంటలకి ఎంత ట్రాఫిక్ ఎంత క్రౌడ్ వస్తుందో ఆ టైంలో హెవీ వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ టైంలో పోర్ట్ వెహికల్స్ కూడా ఆ టైంలో ఎంటర్ చేస్తున్నారు. కాబట్టి మనం తప్పిదం లేకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మనం అనుకోకుండా మన పక్క నుంచి వెహికల్స్ రావడం వల్ల ఎటువంటి స్కిడ్ అయ్యి పడిపోయే పరిస్థితిలో ఉంది. మనం చెప్తున్నాం ఈ SBC బ్రిడ్జ్ని ఓపెన్ చేస్తే మన అందరికీ కూడా ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలన్నీ తప్పి సురక్షితంగా రావడానికి ఒక అవకాశం ఉంటుంది. మా కనీసం కాంట్రాక్ట్ కార్మికులను లోపలికి పంపిస్తున్నారు. ఎంప్లాయీస్, నేవల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐడెంటిటీ కార్డు ఉన్న సోదరులను కూడా లోపల నుంచి వదలట్లేదు. ఇప్పుడు మన క్వార్టర్స్లో ఉన్న సోదరులు ఒకటే చెప్తున్నారు, ఈ క్వార్టర్స్ అన్నది ఖాళీ చేసేసి శ్రీహరిపురమో గాజువాక సైడో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంచు రావడం సుమారుగా 16-17 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ పెరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రిడ్జ్ ఓపెన్ చేసేటంత వరకు కూడా ఈ యొక్క ASD గారు వచ్చి చెప్పేటంత వరకు కూడా మహిళలు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే గమనించాలి, ఎలాగైనా సరే SBC బ్రిడ్జ్ ఓపెన్ చేసే విధంగా మేనేజ్మెంట్ అనేది తక్షణ చర్యలు తీసుకోవాలని మా తరపు నుంచి కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఏం చెప్తారు మీరు? సార్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మేము అందరూ డాక్యూ ఎంప్లాయీస్. ఇక్కడ ఎంప్లాయీస్ అని తెలిసి కూడా ఇక్కడ ఉంది అందరూ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. సివిల్ వాళ్ళు పంపించింది కూడా మమ్మల్ని పంపించట్లేదు. ఏంటి మేము అసాంఘిక చర్యలు ఏమైనా చేస్తామని భయం వాళ్ళకి? ఏంటి మా ఎంప్లాయీస్ అని తెలిసి కూడా ప్రూఫ్ ప్రాపర్ చాలాగా మేము అడుగుతున్నాం. ఎందుకు అసలు యాజమాన్యం తారతమ్యం ఎందుకు చూపిస్తుంది అంటారు, ఏమని చెప్తారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాను ఆ విషయం అందరూ తెలుసు. తెలిసే మా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి బ్రిడ్జ్ క్లోజ్ చేయకముందే చెప్పారు మన మేనేజ్మెంట్ ఇలా క్లోజ్ చేస్తున్నారు. మినిమం 10 కిలోమీటర్లు పడితే ఆ దారి ఎలా ఉంటుంది అంటే హెవీ వెహికల్ ట్రక్స్ అన్ని మూవబుల్ ట్రక్స్ పట్ట అక్కడ 2 వీలర్స్ వెళ్ళడం చాలా కష్టం, అందరికి తెలిసిన విషయమే. తెలిసి కూడా మేనేజ్మెంట్ మొండి వైఖరి అన్నమాట ఇది అంతా. తెలిసి కూడా ఇప్పుడు ఏంటంటే నిమ్మక నీరెట్టినట్టు మాట్లాడుతున్నారు అన్నమాట. ఒక ప్రాణం కోల్పోయిన తర్వాత మేనేజ్మెంట్ ఎక్కడైనా తెలివత్తే ఉపయోగం ఉందండి? ఇంకెన్ని ప్రాణాలు చూస్తుంది మేనేజ్మెంట్? ఇప్పుడు మీకు తెలిసేది తెలుస్తా, మన కేరళలో వరదలయ్యే వరద ఆర్మీ ఏం చేసింది? అప్పటికప్పుడే బ్రిడ్జ్ 24 అవర్స్ బ్రిడ్జ్ పెట్టింది డిఫెన్స్ వాళ్ళు చేసి. మేము డిఫెన్స్ సెక్టర్లో పనిచేస్తాం, మా గురించి ఆర్మీ బ్రిడ్జ్ చేయలేదా? బ్రిడ్జ్ చేయలేదండి. ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు చేస్తాం, మేము డిఫెన్స్ సెక్టర్లో పనిచేసి మాకే రక్షణ లేదు. ఇది ఎలా చెప్పమంటారు చెప్పండి? ఇప్పుడు ఒక దిలీప్ కుమార్ అబ్బాయి ఎలా తెలుసు అండి, కొత్తగా జాబ్ వచ్చింది 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ జాబ్లోనే ఎంత ఇప్పుడు జాబ్ వచ్చిందంటే పేరెంట్స్ ఎంత హ్యాపీ పడతారు? నిన్న చిన్న పాప ఉందంట, ముందు రోజు చనిపోయే ముందు రోజు బర్త్డే అబ్బాయి పాపం. ఆ ఫోటోని చూసి అందరూ చలిచిపోయి ఉండి ఈరోజు.
ఆ ఫోటో చూడలేని కూడా మాకు భయపడుతుంది. ఎందుకంటే మా లేడీస్ కూడా ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఈ ఏరియాస్ అసలు యాజమాని ఎంత ఎంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? అదే మాకు అర్థం అవ్వట్లేదు. మా ట్రేడ్ యూనియన్లు చెప్తున్నాయి, ట్రేడ్ యూనియన్ చెప్పాలి, అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి జేసీకి ఏర్పాటు కూడా చెప్తున్నాం. మేనేజ్మెంట్ మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు మేము ఉద్యోగమా కాదా మాకే డౌట్ వస్తుంది. ఇప్పుడు మేము ఐ కార్డు ఉందిరా బాబు, మాకు ఐ కార్డు ఉంది, ఇక్కడ ఐ కార్డు ఉంది, ఎస్పీసీ వాళ్ళు కూడా ఐ కార్డు ఎంప్లాయీస్ మేము అందరం ఉన్నాము, ప్రూఫ్ ప్రాపర్ చాలా వెళ్తాము. మా మీద నమ్మకం లేదు వాళ్ళకి, మా మీద నమ్మకం లేదా చెప్పండి? డాక్యుమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఎవరు లేరు, సివిలియన్స్ ఎవరు లేరు ఇక్కడ, అంతా డాక్యుమెంట్ ఎంప్లాయీస్. అది మాదే, ఇది మేము మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అలాగే ఇలాగ వెళ్ళిపోతామని చెప్తున్నాం. దానికి ఎందుకో మాకు చేయట్లేదు. డ్యూటీలో కావాలంటే సేఫ్టీ 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 అంటారు, మాకు మాత్రం సేఫ్టీ లేదు. డ్యూటీలో ప్రతిసారి హెల్మెట్ కావాలి, షూ కావాలి, ఇవి కానీ చెప్తుంటారు, ప్రతి దానికి లింక్ అడుగుతుంటారు. ఇక్కడ రాబోదు మాకు మాత్రం సేఫ్టీ లేదు. వాళ్ళకి అవసరం వస్తే సిప్యార్లో సిప్ ఉందనుకో రీఫిట్ మమ్మల్ని పంపిస్తారు. ఎస్పీసీ ఏదో పని ఉందనుకోండి, అప్పుడు వర్కర్ మాత్రం ఐదు వెంటనే పంపించేస్తారు, అప్పుడు మాత్రం బ్రిడ్జ్ అడ్డు రాదు వాళ్ళకి. లేకపోతే అండమానంలో మనం మేము ఎన్ని ఎంప్లాయీస్ ఒకసారి ఫైట్లో చనిపోయారు. ఏ వర్క్ చెప్పండి, ఏం చెప్తారు మీరు, ఏం చెప్తారు? సార్ నేను డాక్యార్డ్ ఎంప్లాయీస్, నేను డాక్యార్డ్ ఎంప్లాయీస్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీల తరఫున నేను మాట్లాడుతున్నానండి. ఈరోజు తెల్లవారు 6 గంటలకి లేడీస్ మేఘాద్రిపేట కాలనీ లేడీసే కాకుండా డాక్యార్డ్ ఎంప్లాయీస్ తాలూకా ఫ్యామిలీస్ కూడా ఎండకు కూడా భయపడకుండా ఈరోజు చాలామంది విధుల్ని మంత్ ఎండింగ్ అయినా సరే విధులకు హాజరవ్వకుండా మా ప్రధాన సమస్య కోసం డిమాండ్ చేస్తున్నాం. అదేంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ గత కొద్ది నెలలుగా క్లోజ్ చేశారు. చుట్టూరు తిరిగి రావడం వల్ల మాకు ఏంటంటే ఎస్పీసీ గేట్లోంచి మాకు అవకాశం ఇచ్చినట్లయితే మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందని మేము మీ అందరు వీళ్ళందరి తరపున మీరు మీకు విన్నవించుకుంటున్నాం. ఏంటంటే ఈ గేటు ఎస్పీసీ గేట్లోంచి అవకాశం లేకపోతే లాస్ట్ టైము 2 యాక్సిడెంట్లు అయ్యాయి, చాలామంది ఇద్దరు చనిపోయారు, తర్వాత చాలామందికి హాస్పిటల్లో కూడా ఉన్నారు. కాబట్టి రెండోది డిస్టెన్స్ కూడా 14 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్, 28 కిలోమీటర్లు డిస్టెన్స్ కూడా వస్తుంది. తర్వాత పోర్ట్ లారీసు దానిలోంచి వచ్చిన కెమికల్స్ బయటను పడడం వల్ల వర్షాకాలం జిడ్డుగా మారి స్క్రిడ్ అయిపోవడం వల్ల చనిపోతామని చెప్తున్నాం. డాక్యార్డ్ అయితే సేఫ్టీ సేఫ్టీ అని అంటుంది, బయట ఎంప్లాయీస్ తాలూకా సేఫ్టీ లేకపోతే ఎలాగని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. తెల్లవారు 6 గంటలు అయ్యింది, ఇది ప్రధాన సమస్య. ప్రతి ఎంప్లాయీ సమస్యని నేను చెప్తున్నాను, ఎందుకంటే ఏదైనా సమస్య డాక్యార్డ్ వస్తే సింగిల్ యూనియన్లు వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఈరోజు జేఏసీగా అన్ని యూనియన్లు ఏకతాటమైన వచ్చి ఫైట్ చేస్తున్నారంటే ప్రతి ఎంప్లాయీ ఎంప్లాయీ తాలూకా మిస్సెస్లు ఫ్యామిలీ తాలూకా సమస్యగా మీరు తెలుసుకొని ఈ తాలూకా సమస్యని అధిగమించడం ద్వారా మా ఫ్యామిలీలకు సేఫ్టీ ఉంటుందని చెప్పేసి మాకు కూడా సేఫ్టీ ఉంటుంది. ఈరోజు వాళ్ళకి యాక్సిడెంట్లు అయింది, రేపు పొద్దున్న వాళ్ళ స్థానంలో నేను ఉండొచ్చు, మా మొత్తం ఎంప్లాయీస్ ఉండొచ్చు. కాబట్టి మీ మీడియా కానీ పొలిటీషియన్స్ కానీ డాక్యార్డ్ యాజమాన్యం కానీ మాకు సపోర్ట్ ఇచ్చి ఎస్పీసీ గేట్లోంచి మాకు అవకాశం ఇస్తారని ఎంప్లాయీస్ రాకపోవాలకి సభాముఖంగా వీళ్ళందరి తరపు నుంచి నేను మాట్లాడుతున్నానండి. మేడం మేడం ఫైనల్ ఫైనల్గా మీకు ఎలాంటి న్యాయం కావాలి? మీరు మీ యాజమాన్యాన్ని ఏం అడుగుతున్నారు, ఏం ఎలాంటి న్యాయం కావాలి? మాకు ఫైనల్గా కావాల్సింది ఎస్బీసీ నుంచి పర్మిషన్ అండి. మాకు అన్ని ఐ కార్డ్స్ ఉన్నాయి, వాటి నుంచి మేము వెళ్ళగలిగే మాకు రైట్ ఉందండి. కానీ వీళ్ళెందుకో ఒప్పుకోవట్లేదు అంతే. మాకు ఇంకా ఎలాంటి ఆల్టర్నేటివ్స్ వద్దండి, ఓన్లీ ఎస్బీసీ నుంచి మాకు పర్మిషన్ కావాలి, ఏఎస్డీ సార్ ఒప్పుకోవాలి, ఎస్బీసీ గేట్ ఓపెన్ చేయాలి మా అందరికి. ఇంకా ఎలాంటి ఆల్టర్నేటివ్స్ కూడా మాకు వద్దు, అవి ఏవి లాంగ్ రన్లో పని చెయ్యవు. ఈ బ్రిడ్జ్ అయ్యే వరకు కూడా మాకు ఎస్బీసీ పర్మిషన్ కావాలి, మేము అందులో నుంచే వెళ్తాం. ఇది ప్రధానంగా ఈ నేవల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అయితే ఉంది. ఆ క్వార్టర్స్ నుంచి ఈ నేవల్ డాక్యార్డ్ రావడానికి అయితే మధ్యన ఎస్బీసీ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ గేట్ అయితే ఒకటి అడ్డు వస్తుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల అది మూసి ఉండడం వల్ల ఆల్రౌండ్ 17 కిలోమీటర్స్ అయితే తిరిగి రావాల్సి వస్తుంది. అది కూడా 17 కిలోమీటర్స్ చాలా రిస్క్, వర్షం కానీ పడితే చాలా స్లిప్పరీగా ఉంటుంది. స్లిప్పరీగా ఉండి చాలామంది పడిపోయి రోడ్ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. కాబట్టి మాకు న్యాయం చేయండి, న్యాయం చేసి మా ఈ చిన్న వినపం అంగీకరించండి, అంగీకరించి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వీళ్ళంతా మహిళలంతా ఉదయం తెల్లవారు 6 గంటల నుంచి ఈ నేవల్ డాక్ గేట్ మెయిన్ గేట్ వరకు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.